పిల్లలు అందరికీ కథలంటే చాలా ఇష్టం కదా మరి ఒక కథ చెప్పుకుందామా వినండి మరి ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకత చాలా డబ్బు గలది కానీ పిసినిగొట్టు చాలా కఠిన హృదయరాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాంటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్కన ఇళ్లలోనే ఉండేవారు ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాల ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాలన మళ్లీ తలుపు మూసింది అయినా ఆవిడ నోట మాట రాలేదు బిచ్చగాడు మరి రెండడుగులు వేసి పేదరాల తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దుగూకుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచెలో పడుకోవచ్చు అన్నది బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావాల్సిందేమిటి నాయన బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మ పొద్దున ప్రారంభించిన పని గూకేదాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుండి బుట్ట చుట్ట తీసి మూర వేసి ఒకటి రెండు మూడు అని కొలవ ప్రారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకే దాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసొచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడి ఉంది పల్లెటూళ్ళో ఏ విషయమూ దాగదు కదా మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలు మీద పడి తలా రెండు గజాలు నాలుగు గజాలు బట్ట పోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలకి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పనైంది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్లీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చెప్పుడైంది ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదుటిగా దేవుడల్లే ఆబిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా ఎన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంతో చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్తా పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకుంది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో అపేక్షగా మాట్లాడసాగింది అదంతా అపేక్ష కానే కాదు పేదరాలకిచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బూరుగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుగూకే రాగా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటికి వెళ్ళిపోయాడు ధనికురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడకు కంటి కునుకే లేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లభిస్తుందో అని ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది కానీ రోజల్లా చినికి రెక్కలు రెండు పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్టు చివరికి ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది తన చెందుగాయ పెట్టెలో నాలుగు మొహరీలున్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరే సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలు నించవచ్చు ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతురాలు ప్రపంచంలో ఉండదు ఈ ఆలోచనలతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకున్నది చిట్ట చివరకు కోళ్లు కూసాయి తెల్లవారింది ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చెందుగాయ పెట్టే వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాళ్ళు కుట్టింది ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది బిచ్చగాడి ఆశీర్వచన అక్షరాల నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలని ఇంటి నిండా ముసిరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందరీగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుగూకే లోపల ఆ వార్త గ్రామం అంతా వ్యాపించింది ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించింది చూడడానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు కదిలి వచ్చారు ధనికురాలికి కిందటి రాత్రి గడవడం ఎంత కష్టమైందో ఆ పగలు గడవడం కూడా అంత కష్టమైంది చిట్ట చివరకు సూర్యాస్తమైంది అయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి మొహం చెల్లక ధనికురాలు బండి చేయించుకుని ఆ రాత్రే తన సామానంతా తీసుకుని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది చూసారా పిల్లలు అత్యాశ ఎంత తప్పో సరే మరి మళ్ళీ కలుద్దాం బాయ్